దాదాపు ఈ సమయం అనేది 9 రోజులు గా వస్తున్నా గాని రాష్ట్ర ప్రభుత్వానికి మరి చీమ కుట్టినట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ రోజు ఒక బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరి అనేక మండలాల్లో మరి గ్రామ పంచాయతీల దగ్గర మరి కార్మికులు ధర్నా చేస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ మంత్రులు గ్రామీణాభివృద్ధి అదే విధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీఆర్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి ఇది చూసి మరి కన్నుండి చూడలేక మరి ఎందుకు ఈ విధంగా ఈ కార్మికులను మరి చులకన చేస్తున్నారు అని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరి నయానో భయానో చేసి ఈ సమ్మెను మరి విరమించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కానీ మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఈ గ్రామ పంచాయతీ కార్మికులు మరి భయపడే వాళ్ళు కాదు అదే విధంగా పోరాడే వాళ్ళనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా ఈ కార్మికులలో దమ్ము ఉంది ధైర్యం ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా మనకు 2020లో మనకు కరోనా వచ్చినప్పుడు కరోనాకు వ్యతిరేకంగా పోరాడిన కలిగిన సపాయిలు కార్మికులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఆ రోజులలో కరోనా సమయంలో కష్ట సమయంలో గ్రామాలలో మరి ముందుకు వచ్చి ఆ గ్రామాన్ని శుద్ధి చేసి మనకు మన ప్రాణాలను కాపాడిన వ్యక్తులు ఈ కార్మికులు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా అవార్డులు వచ్చినాయి మరి ఆ అవార్డులు రావడానికి ఎవరు కారణం అదే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీల ద్వారా అనేక రకాల అవార్డులు వచ్చాయని చెప్పిన మన కేటీఆర్ గారు మరి అవార్డులకు కారణమైనటువంటి కార్మికుల యొక్క చెమట చుక్క ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఈరోజు ఈ కార్మికులు చేస్తున్నటువంటి ఈ పోరులో సమ్మెకు మీ ప్రభుత్వం కూడా దిగివచ్చి వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు తీర్చవలసిన బాధ్యత ఈరోజు మీ పైన ఉన్నది కానీ ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా మనం పోరాటం చేసినాం అదేవిధంగా పోరాట ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా ఒప్పంద కార్మికులు ఉండరని చెప్పి వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఎవరయ్యంటే మన ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్మికులు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా జీతాలు పెంచాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మరి రోడ్డున పడుతుంటే వారికి న్యాయం చేయకుండా ఈరోజు వారి యొక్క ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా అదేవిధంగా ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రతి ఒక్క కార్మికులు కూడా మన హక్కులను మనం సాధించుకోవాలి ఆ దిశగా మనం అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ఎలక్షన్లు దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఎలక్షన్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా బరాబరుగా దిగి వస్తాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ ఎలక్షన్లో తలరాతలు మార్చేది మనమే అనే విషయానికి నా పార్టీలకు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మన ఓట్ల కోసం ఈ దిగి వస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి మనం ఏ విధంగా ఉద్యమాన్ని చేస్తున్నామో ఏ విధంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామో మనం ఈ విధంగానే మనం ఉద్యమాలు చేయాలి పోరాటాలు చేయాలి ఎందుకంటే మన దగ్గర పోరాడే పటిమ ఉన్నది మనం తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలకు నిలయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఒక మాట చెప్తున్నా ఈరోజు తెలంగాణలో ఏ ఉద్యమం చేసినా కానీ ఆ ఉద్యమం విజయవంతం అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఒకటి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ విధంగా చేసినామో మనందరికీ తెలుసు కాబట్టి మనం కూడా ఎవరికి ఏ ప్రభుత్వాలకు కూడా మనం భయపడన అవసరం లేదు కాబట్టి మన హక్కులను మనం సాధించుకున్నాం మన సెక్రటరీలు చేసిర్రు పెద్ద ఎత్తున దీక్ష చేస్తే వాళ్ళకు కూడా హామీలు ఇచ్చారు వాళ్ళకు కూడా హామీలు నెరవేర్చే దిశగా మరి ప్రభుత్వం అడుగులు వేయాలి అదేవిధంగా ఈరోజు ఈ కార్మికులకు కూడా మరి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా వాళ్ళు ఏమడుగుతున్నారు లక్షల రూపాయల జీతాలు అడుగుతురా లేకపోతే మంత్రి పదవులు అడుగుతురా ఎమ్మెల్యే పదవులు అడుగుతురా వాళ్ళు ఏమి అడుగుతలే వాళ్ళకు కావాల్సిందల్లా సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రం అని చెప్పినావు ఆ ధనిక రాష్ట్రంలో ఈరోజు
సబ్బండ వర్గాల యొక్క సంపద ఉంది, శ్రమ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తుచేస్తున్నా. కాబట్టి త్యాగాలు మాయి, భోగాలు వాళ్ళే అవుతున్నది, అది మారాలి. త్యాగం మనదే కావాలి, భోగాలు మనదే కావాలి, శ్రమ మనదే కావాలి, సంపద మనదే కావాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే ఈ కార్యక్రమంలో, ఈ పోరాటంలో సంక్షేమ సంఘం మీ మద్దతుగా ఉంటుంది. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా సంక్షేమ సంఘాలు ఉంటాయి, యువజన సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు ఉంటాయి, మీ వెంటనే ఉంటాయని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పంచాయతీ కార్మికుల ఐక్యత.